ఏపీ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఫుట్బాల్ టోర్నమెంట్ నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మలిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. మల్లిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ 6 జోన్స్ జరిగాయి ఇతర జిల్లాల్లో. ఇప్పుడు 6 జోన్స్ నుంచి 12 టీములు క్వాలిఫై అయ్యాయి. 12 టీములకి ఇక్కడ పోటీ లీగ్ కమ్ నాకౌట్ బేసిస్ లో టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్ని సంతోష్ ట్రోఫీకి ఎన్నిక చేస్తారు. 3 రోజులు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆదివారం ఫైనల్స్ ఉంటుంది. లీగ్ కమ్ అండ్ నాకౌట్ బేసిస్ లో టోర్నమెంట్ జరుగుతాయి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.